Hi friends, welcome back to our channel Sarvani Vlogs. ఈ రోజు ఎంతో టేస్టీ అయిన పులిహోర రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. పులిహోర మనందరికీ ఫేవరెట్ కదా. ఈ పులిహోర అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అన్నాన్ని పలుకు మీద వార్చాలండి. మరీ మెత్తగా అవ్వకూడదు. ఒక 90% వరకు కుక్ అయినప్పుడే మనం అన్నాన్ని వార్చేసుకోవాలి. చింతపండును కూడా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. చింతపండులోని రసాన్ని మొత్తం ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా నానిన దాన్ని బాగా అందులో ఉండే రసం మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాము. ఇందులోనే సరిపడినంత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు. ఫైనల్కి వచ్చేస్తుంది అన్నప్పుడు కొంచెం తుల్లే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి కలుపుతూ ఉండాలండి. ఇలా థిక్ పేస్ట్ లాగా అయిపోవాలండి. అప్పుడే పులిహోర బాగుంటుంది. మరీ పలచగా ఉండకూడదు. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ముందుగా మనము అన్నాన్ని రెడీ చేసుకుంటాం కదండి. అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి. అన్నాన్ని చల్లారి పెట్టుకున్న మిశ్రమంలోకి ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు ఫస్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇవి ఒక 50% కుక్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 50-60% బాగా కుక్ అయిపోయినాక ఇప్పుడు మినపప్పు అలాగే శనగపప్పు, ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టారంటే తాలింపు అనేది మాడిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని అన్నంలోకి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అలాగే తాలింపు కూడా బాగా కలిసినంత వరకు బాగా కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా పులిహోరకి చల్లారబెట్టుకున్న అన్నంలోనే తాలింపు, చింతపండు గుజ్జు కలుపుకోవాలండి. వేడివేడి అన్నంలో కలిపినట్టయితే అన్నం అనేది కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో బాగా చల్లారిన తర్వాతే కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ అలాగే పులుపు అవన్నీ రుచి చూసి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పులుపు తక్కువగా ఉంటే నిమ్మకాయలు ఎన్ని సరిపడితే అన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు సరిపోనట్లయితే ఒక స్పూన్ నూనెలో ఉప్పును కరిగించి ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే పులుపు ఎక్కువైనట్లయితే కొంచెం అన్నాన్ని కలుపుకోండి. అంతేనండి, సింపుల్, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పులిహోర రెసిపీ రెడీ. ఇది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.